తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరొక కుట్రతో, మాయాకూటమి పేరుతో ఢిల్లీ నుండి అక్రమ పొత్తులకు తెరలేపి తెలంగాణ మీద దాడికి సిద్ధమై ఆ అపవిత్ర పొత్తులో భాగంగా అనేక చీకటి ఒప్పందాలు చేసుకొని బయలుదేరాడు. దురదృష్టం ఏంటంటే జరుగుతున్నటువంటి ఎన్నికలు తెలంగాణలో జరుగుతున్నాయా లేదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయో అర్థం కానటువంటి పరిస్థితి. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారిని కలిసినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి వెంట ఒక్కరంటే ఒక్క తెలంగాణ ప్రాంతపు తెలుగుదేశం పార్టీ నాయకుడు లేకపోవడం చాలా దురదృష్టకరం. దాంతో అర్థమవుతా ఉంది వాళ్ళ బానిస మనస్తత్వం, దాంతో అర్థమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా అమరావతి అడ్డాగా తెలంగాణ మీద కబ్జాకు తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి కుట్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెట్టుకున్నటువంటి పొత్తు మాత్రమే ఆ అపవిత్ర పొత్తు అనేటువంటి విషయం మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అది ఇవాళ నిజమైంది. నిజానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ గారు కలుసుకున్నటువంటి ఈ కలయిక చూస్తే సరిగ్గా 3 సంవత్సరాల క్రితం తెలంగాణలో ఎమ్మెల్యేలని కొనాలనే ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటి ఓటుకు నోటు కేసు సిమిలర్ కేసులాగా కనిపిస్తూ ఉన్నది. ఆనాడేమో డబ్బులతోటి రాజకీయాలు చేద్దామని డబ్బులతోటి నీచ రాజకీయాలు చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంతటికైనా ఒడిగట్టి తెలంగాణ పైన తను కక్ష తీసుకునే దాంట్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలనేటువంటి దాంట్లో వాళ్ళ పార్టీ అప్పటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు దొరికిపోయి ఆనాడు ప్రపంచానికి తెలుగుదేశం పార్టీ యొక్క చర్యలేమిటో, వాళ్ళ అవినీతి బాగోతం ఏందో ఆనాడు బయటపడ్డది. ఇవాళనేమో మీడియాకు దొరకకుండా, మీడియాకు తెలియకుండా రాహుల్ గాంధీ గారితో దాంట్లో భాగమైనటువంటి ఒప్పందం నోటుకు ఓటు 2 ఈ ఢిల్లీలో జరిగినటువంటి కలయిక, అది నోటుకు ఓటుకు నోటు 1 అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.